గది బుద్ధి కాదు గిది గిట్ల కాదల్లుడ గట్ల బతకాల్లో నీ బుద్ధి మాట చెప్పి సాగదోరిన మావను నేను భూలెల్ల పోతానా తల్లి విద్యను తల్లి విద్యను కొట్టినారు ఏ తిట్టినారు ఏ నా పేగుని బిడకేసిన సాదుకున్నారు ఏ చంపుకున్నారు నా బిడ్డను నువ్వు దెబ్బ కొడుతేరు మాట అంటే నాకు అవ్వలేదు నాకయ్యే ఈ సెల్లల్ల నా విద్య సెలకల్ల నా విద్య కలువ వేయిన కాడ అడవిల్ల కర్రకు కనిపిడు కన్నీళ్ళు తీస్తుంది కాదల్లుడా ఆడి విద్య అవ్వలేంది అయ్యో కాళ్ళకు నిలిచి తల్లి కష్టపడి బుచ్చడు అన్నం పెట్టి పోతానన్నాడు నా బిడ్డను సాగదోరు బిడ్డను మీరేదన్న మాట అంటే అవో నీ కానపు కందరే నా గన్నలకు కూరగానే బతికైంది నాది వదనల్ల కూరగానే బతికైంది ఒక్క బిడ్డను కని పుమ్మి వేసి నా కట్టవే చూసినవే అవ్వా నా సుఖమే చూసిన నా తోడు ఇంకో అక్క ఉన్నా ఇంకో చెల్లి ఉన్నా దువాళ్ళం పోను నా అక్కకు నా చెల్లెకు నేను చెప్పుకుందినే కొడుక బుచ్చన్నా ఇంటికి పెద్ద కొడుకురా తండ్రి అడగ తండ్రోరే కాలు దారితే చెయ్యాసరా చెయ్యి దారితే కాలాసరా కొడుక దూడన్న అన్నకు చెల్లాసరా చిన్న కొడుక ఎల్లన్నాగో చెల్లెకు అన్నలాసరా ఉన్నాను మీ కాలుకు ముల్లిరి కట్టమా తిన్నాడు మాకు ఒక చెట్టు ఉన్నాను కొని పూలుదాము కొని మీరు పోతే అన్నా రా నా ఇల్లుతో ఎట్లా దొరికింది నా ఇంటికి రాను మీకు కాళ్ళు ఎట్లా తినేరా అన్నారు అని నా విద్య మన అవలే వెళ్ళవురా అయ్యలే వెళ్ళవురా అన్నా మీరు తల మాసిపోతే నా బిడ్డ అడవిలో తానం పోతుంది మీ బట్టలు మాసి ఉంటే బట్టలు వెళుతుంది పోతమే చెల్లంటే ఊరు బయట దానికన్నా మీరు మల్లెనడు అత్తలు పోని నా బిడ్డ దాకా దొరుకుతుంది ఏదోడైన బావ పేరుతోడు చెల్లనే అన్న మాట అన్నాడు కొడుక మీ అవ్వలేని వాళ్ళం బావా మీ అయ్యలేని వాళ్ళం మా చెల్లెని కొట్టకు మా చెల్లెని తిట్ట కొని కాళ్ళు మొక్కి నా బిడ్డను దాకా దొరుకుతుంది కొడుక ఆడబిల్లలకు అవ్వ బతికున్ననాడు అయ్య బతికున్ననాడు అవ్వగారింటి మీద ఏ ఆడబిల్లకైనా 2 రూపాయి బలం ఉన్నట్టు తల్లి దత్తిన్నాడు ఆటాన బలం మిలినట్టు తండ్రి దత్తిన్నాడు ఆ ఇంత బలం మిలినట్టు తల్లిదండ్రి లేని బిడ్డలకు తరం మునిగినట్టు మొగుడు లేని ఆడబిల్లకు మోక్షం మునిగినట్టు రా కొడుకు ఓ విద్య భాగ్యమా వీడికి 11 రోజుల బట్టి మా అయ్యగారు అత్తలు ఏ తవ్వ నత్తన నా తవ్వ చూస్తారు బిడ్డ పిచ్చిదానోదిగే బిడ్డ ఇక నా పండు కొడుతుంది మళ్ళా నీకు ఏడాది నాడు నేనాది కర్తనే బిడ్డో నా పండుగ చేసి రేపు నీ అత్తగారింటికి నువ్వేనాక నీకు చుట్టూ ఇన్ని రోజులు కనపడలే భాగ్యమ్మా నువ్వు వేరేవారు అడుగుతే అడిగిన వాళ్ళ తోటి మా ఆయన దాసుకున్న పండుగ చేసి వచ్చిందని నువ్వు మాట చెప్తావా విద్య వచ్చే బతుకమ్మ పండుగ నాడు అందరూ బతుకమ్మ పట్టుకొని పోయి వాళ్ళు బతుకమ్మ పాట పాడితే నువ్వు అయ్య పాట పాడతావా విద్య గుడ్డు విడితే తిరిగిన కోటి గొల్ల కులముల నన్ను కోరుకుంటా
నిలబుట్టినప్పుడు కాంచన వాళ్ళు ఏమన్నది ఒక మాట, ఈ రఘునమ్మ నా కింద నువ్వు పనిచేసేదానివి, నన్ను మాత్రం బంగాళ భవంతులో ఉండని ఇవ్వకుండా పాదమాలకు వెళ్ళగొడతానవు, నన్ను మాత్రం వెళ్ళగొడతానవి. నీ కాన్పు కాన్పు వండాలని నువ్వు ఆశపడ్డావు, అందుకైనా రప్పటికైనా ఇప్పటికైనా మరి ఇంట్లో శాపన ఇల్లు అంటారు. ఇల్లు పోయినప్పుడు ఆ కాంచన వాళ్ళు ఆ రోజు ఏమన్నది, కడుపు వండాలన్నావు కదా, నీకు ఏడు వంకల కొడుకు పుట్టాము. కాంచన వాళ్ళు ఒక్క మాట, ఏడు వంకల కొడుకు పుడతాడే, నువ్వు కొడుకులు కనవు, కొడుకు లాంటి బిడ్డను కనవు, కొడిసెపు లాంటి కొడుకు కనవు, కానీ ఏడు వంకల కొడుకు పుడతాడు అని ఆనాడు శపన పెట్టి కాంచన వాళ్ళ గొప్ప అతమాల మీద బతుకుతాను. ఇక్కడ కడుపు వండింది, అందుకే అన్నారు నరుడు కొట్టే దెబ్బ తెలుతుంది కానీ దేవుడు కొట్టే దెబ్బ ఎవ్వరి తెలియదు. భగవంతుడు చూసిన వాళ్ళ సక్కరైన బిడ్డ గుణవంతుడు అలా కాంచనమాలను ఇళ్ళల్లో కొట్టింది కదా, కాన్పు ఓడి కడతాడు అన్నాడు భగవంతుడు. కాన్పు ఓడి కట్టిండు ఆ తల్లి గర్భాన గడియలు నిండుతానయి అవో దాసి రఘునమ్మకు. చెరువు నిండు వలువడ్డ సంద ఓర్య కూర షాట్లు దులిపినట్టు ఏడుగురు కలగంటి దాసోళ్ళు ఏమేసిండ్రు, కడుపున కలిమాయ మంత్రస్థానికి ఇరక మంగళంలో ఆడవాయి మూల నిలిచిన మంత్రస్థాని దూలకచ్చనమ్మ. బాధపడకే తల్లి, బాధ మేము ఉన్నామని ఒకటి గురుగుతారు, దీనికి ఎటువంటి కొడుకు పుడుతుందో ఎటువంటి బిడ్డ పుడుతుందో అని ఇక మామూలు ఒక్కళ్ళన్నా మరి అయ్యో సెల్లే అవారకు సెల్లే అనిపిస్తారు అక్క అని పిలిచేది అంటే లంజలు అంటానని చూడు దాన్ని కట్టున్నదని కథ లేచి పెట్టు అన్నారు. అంతేనే అవు అప్పుడు మాత్రం వచ్చిన మంత్రస్థాని పురుడు తందేనా ఎవరన్నా కడుపుల కొడుకు బిడ్డ పుడితే లంకా ఇంట్లో గ్యావు గ్యావనికి అవరిల్లాలి. ఏం సప్పుగా వర్కలేదే అల్పంగానే ఉన్నది మరి ఏందో మన పండుగ పండుగొక్కు కదా ఇంట్లో గుమ్ముల కదా వంటే అయి అన్నట్టు గట్లిన పడుతుంది పందికొక్కులు ఉన్నాయని పందికొక్కలు పందికొక్కులు ఇట్లా దాని కడుపులో వచ్చిందా అమ్మ మరి మన మూత చూస్తే ఏర్పడుతుంది. ఏందే కారోడు వంకర ఉన్నది, రెక్కోడు వంకర ఉన్నది, గొంతున్నది, ముక్కు ఎట్లున్నది, ముక్కువై నడ్డి ముక్కలు ఉన్నది, ఈ తలకేనంటావా అనేది రెక్కలపై బొక్కలు
ఎత్తుకో మొదలు అవి ఏం దాకా ఎత్తుకో నాతో అరగాసం పరగాసం ఆడతాలే నా కొడుకు ఎక్కడ దాసులేడిదే పోయి నీకు పుట్టినకి కాదే పుట్టిందావా పుట్టింది ఇంకా వేరే ఎక్కడ తెస్తావు కాంచనవాళ్ళు ఏమన్నది నిన్ను నిన్ను కాంచనవాళ్ళు ఇళ్ళు కొట్టినప్పుడు ఏమన్నది పోతానా దాసిరావని కొడుసు లాంటి కొడుకు గనవే వీరపు లాంటి బిడ్డం గనవే నువ్వు ఏడు అంకల కొడుకు పుడతాడే నీ కడుపులో నీ శబని పెట్టుకుంటేందా అదే నోట్లున్నది అని ఆవు దాని నోట్లున్నా అది నా మరి అలాగే ఊదిరికి చుట్టాను చిన్న దొరసాన చుస్తానా కానీ భద్రత ఆమె ఏ నోట్ అంటే అది అట్లే అయిపోతుంది అంతే నా కొడుకు అయితే కాళ్ళకేలు లేవు కనుగుట్లు చూసినాయి కన్న తల్లి కొడుకున్నమా ఆరు నెలలు అయినా కంబాడితే అప్పుడు వచ్చింది
వరంగల్ జిల్లాకు నిన్ను కొడుకు పాడు కొడుకు.